పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగినటువంటి పార్టీగా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికి వదిలేసి దోచుకోవడం దాచుకోవడం ఇదే ఈ సంవత్సర పరిపాలనా కాలం. ఎందుకంటే ఆయనకి క్విడ్ ప్రో అంటే నీకెంత నాకెంత అనేటువంటి క్విడ్ ప్రో ఏదైతే ఉందో అది తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ఆ యొక్క క్విడ్ ప్రోను ఉపయోగించుకుని ఆ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు క్రింది స్థాయి వైసీపీ పార్టీ కార్యకర్త నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ప్రభుత్వ అండదండలతోటి అధికారుల అండదండలతోటి మరి ఆర్థికంగా ఎవరి స్థాయిలో వాళ్ళు బలోపేతం అయ్యేటువంటి విధానం ఈ సంవత్సర పరిపాలనా కాలంలో మనందరం కూడా చూడడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి వైన్ మైన్ ల్యాండ్ శాండ్ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు జే ట్యాక్స్ రూపంలో దోచుకునేటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా చూసాం. ఒక రకంగా ఈ సంవత్సర కాలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద దంద బలవంతపు వసూళ్లు, ఇదే ఈ సంవత్సర జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం. మరి వీళ్ళ జే ట్యాక్స్ గురించి వీళ్ళ దోపిడీ గురించి ఈ సంవత్సర పాలనలో మనం చూస్తే మొదటగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుకుంటే అందులో మనందరికీ కూడా సుపరిచితం మన పోలవరం ప్రాజెక్టు. 2020కి పూర్తవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన యొక్క జే ట్యాక్స్ కోసం రివర్స్ టెండరింగ్ అని చెప్పి రిజర్వ్ టెండరింగ్ చేసుకుని రివర్స్ డెవలప్మెంట్ కి పాల్పడటం ద్వారా మరి ఈరోజు మరి ఎంత దోపిడీ ఈవేళ పోలవరం ప్రాజెక్టులో వచ్చింది అంటే, ఈవేళ నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా, ఈవేళ నీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి, జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ నెరవేర్స్తానని ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా జరగనటువంటి స్థితి మనందరం కూడా ఈ సంవత్సరంలో మనం చూసాం. ఎంత అన్యాయం అంటే పోలవరం లాంటి అతి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టుని నీ దోపిడీ కోసం నీ జే ట్యాక్స్ కోసం సింగిల్ టెండర్లో ఏ మాత్రం అనుభవం లేనటువంటి పంపులు తయారు చేసుకునేటువంటి కంపెనీ, లిఫ్టులు తయారు చేసుకునేటువంటి కంపెనీకి పోలవరం లాంటి ప్రాజెక్టును అప్పగించావు అని అంటే నీ దోపిడీకి నీ జే ట్యాక్స్కి ఆ పోలవరం లాంటి ప్రాజెక్టులు బలైపోయినా మరి నువ్వు పట్టించుకోలేనటువంటి స్థితి, ప్రాణాలు ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినటువంటి స్థితిని కూడా నువ్వు పట్టించుకోలేనటువంటి స్థితి అంటే నీ ధనదాహం ఏంటో అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇదే పోలవరంలో ముఖ్యమంత్రి చెప్తూ ఉంటాడు 780 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేస్తామని, కానీ వాస్తవంగా చూస్తే 7500 కోట్ల రూపాయలు ఈవేళ నీ రివర్స్ టెండరింగ్ తో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈవేళ ఆదాయం కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అంటే వీరి యొక్క దోపిడీకి ఒక ఉదాహరణ ఈ పోలవరం ప్రాజెక్టు. ఏదైతే సింగిల్ టెండర్లతో మరి దక్కించుకున్నటువంటి నీ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు పని ప్రారంభించక ముందే నాకు నష్టం వస్తుంది 500 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటే అగో మేఘాల మీద పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే ఆ సింగిల్ టెండర్లో దక్కించుకున్నటువంటి సంస్థకు 500 కోట్ల రూపాయలు ఏకపక్షంగా నువ్వు ఇచ్చావంటే ఇదా నీ రివర్స్ టెండరింగ్ ఆదా, ఇదే నీ రివర్స్ పాలన అని చెప్పి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. మరి ఎంత అన్యాయం అంటే ఈ సంవత్సర కాలంలో మరి ఇళ్ల స్థలాల పేరు చెప్పి
ఎందుకంటే పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నామని ఒక పక్క ప్రచారం చేసుకుంటూ మరొక పక్క ఆ ఇళ్ళ స్థలాల ముసుగులో ఈవేళ మరి భూ దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కానీ, మరి ఎవరైతే ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇళ్ళ స్థలాన్ని ఒక ఆదాయ వనరుగా వాళ్ళు మార్చుకునేటువంటి విధానం చూస్తూ ఉంటే అసలు ఒళ్ళు జలధరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ భూసేకరణ అని చెప్పి ఈవేళ ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు రైతు దగ్గర నుంచి ఈ యొక్క వైసీపీ నాయకులు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీ అని చెప్పి మరి ఒక్కొక్క లబ్ధిదారుడి దగ్గర నుంచి 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే ఈ యొక్క లబ్ధిదారుల దగ్గర నుంచి ఈ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీలో మరి తూర్పు ముక్క కావాలి అని అంటే దానికి మళ్ళీ 10,000 రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ధరను పెట్టేటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఇళ్ల స్థలాల పంపిణీలో ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు ఏదైతే పేదలకు భూమి పంచుతున్నావా లేదా పేదలకు భూమి అమ్ముతున్నావా, ఈరోజు తేల్చి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు అడుగుతూ వీళ్ళ యొక్క భూమి మాఫియా ఎంత స్థాయిలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే దానికి ఉదాహరణ ఆవా భూములు. ఏదైతే రాజమండ్రి దగ్గర రాజానగరం నియోజకవర్గం ఏదైతే ఉందో మరి ఆవా భూముల్లో 600 ఎకరాలు మీరు భూసేకరణలో ఇళ్ల స్థలాలకు అని చెప్పి తీసుకుని 600 ఎకరాలు తీసుకుని 400 కోట్ల రూపాయలు ఒక్క ఆవా భూముల్లోనే మీ జే ట్యాక్స్ రూపంలో భూకుంభకానికి పాల్గొనికి పాల్పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మేము కూడా నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళినప్పుడు చూసాం, ఏదైతే మీరు సేకరించినటువంటి ఆవా భూములు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి దిగువన 15 అడుగుల దిగువన ఉన్నటువంటి భూములు ఆవా భూములు. అంటే సంవత్సరానికి 8 నెలలు పూర్తిగా నీటితో నిండి ఉండి ఒక జలాశయం మాదిరిగా, ఒక తటాకం మాదిరిగా, ఒక రిజర్వాయర్ మాదిరిగా ఉండేటువంటి ఆవా భూముల్ని మీరు ఇళ్ల స్థలాలకి కేటాయించడం అని అంటే ఈవేళ కోట్ల రూపాయలు దండుకోవడం. ఎందుకంటే నేను ఆ రోజు చూసా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆఫీసులో, ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎకరం విలువ 7 లక్షల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. మీ యొక్క యాక్ట్ ప్రకారం ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూకి 2.5 రెట్లు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్థితిలో 18-20 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో 45 లక్షలు ఒక్కొక్క ఎకరానికి కేటాయించారంటే ఈవేళ దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు కేవలం రేటులోనే ఈ యొక్క వైసీపీ నాయకులు కొట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అంటే అక్కడ సబ్ కలెక్టర్ 3 అడుగులు ఫిల్ చేయడానికి, 3 ఫీట్ ఫిల్ చేయడానికి 8 లక్షల రూపాయలు అవుతుందని ఎస్టిమేషన్ వేసి పంపించినటువంటి పరిస్థితి. అంటే 3 అడుగులకి 8 లక్షలు అంటే 15 అడుగులకి దగ్గర దగ్గర 40 లక్షల రూపాయలు కూడికి అవుతున్నటువంటి పరిస్థితి. అంటే 45 లక్షల రూపాయలు పెట్టి భూమి కొంటారు, 40 లక్షల రూపాయలు పెట్టి పూడికి అంటారు. అంటే ఈ రకంగా కొనుగోలులోను పూడికిలోను ఒక్క ఆవా భూముల్లోనే 400 కోట్ల రూపాయలు ఈవేళ ఈ వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని అంటే మీ సంవత్సర పరిపాలనా కాలం ఏ జే ట్యాక్స్ రూపంలో ఎట్లా సాగుతుందో మరి ఈరోజు ఈ యొక్క ఆవా భూములు ఎంత అన్యాయం అంటే ఈరోజు ఒక మీడియా ప్రజలు ఇంతమంది గొంతెత్తుతున్న ఆఖరికి అక్కడ రాజానగరం స్థానిక శాసన వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడు కూడా ఈ ఆవా భూములను ఎందుకు సెలెక్ట్ చేశారో, ఇవి ఏ మాత్రం కూడా ఇళ్ల స్థలాలకి సరిపోవని మీ అధికార పార్టీ శాసనసభ్యుడు అంటే ఆయన వాటాలు కుదరక చెప్పాడో మరి దేని మీద చెప్పాడో వాస్తవం చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటి శాసనసభ్యుడికి ఎంపీకి ఈవేళ సుబ్బారెడ్డి గారు పిలిచి ఆవా భూముల్లో రాజీ చేస్తున్నారని అంటే ప్రజాధనాన్ని కొట్టేయడానికి ఈవేళ ప్రభుత్వం ఎంత మరి అండదండలతో ఉందో
మరి ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్సిపి నాయకులకు కట్టబెట్టడానికి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన అనుసూయులకి కట్టబెట్టడానికి బిల్డ్ ఏపీ అని ఒక కొత్త పథకానికి రాష్ట్రంలో తెరదీసినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు 2014 సంవత్సరంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయానికి 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రానికి ఒక గూడు నీడ లేనిటువంటి స్థితిలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రజా సంపదను, ఒక రాష్ట్ర సంపదను ఆ రోజు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సృష్టిస్తే, నువ్వు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలోనే ఆ ప్రజా సంపదను, ఆ రాష్ట్ర సంపదను లూటీ చేసేటువంటి అధికారం నీకు ఎక్కడికి వచ్చిందని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు అడుగుతున్నానంటే, మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ చూసినట్లయితే, రాష్ట్ర ఆదాయాన్ని చూసినట్లయితే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు అదనంగా ఈరోజు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన గారు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే గత సంవత్సరం కంటే 30,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అదనంగా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఏదైతే గత సంవత్సరంలో కేంద్రం ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నింటినీ ఈ సంవత్సరం కేంద్రం అందించినటువంటి పరిస్థితుల్లో, కరోనా నేపథ్యంలో ఒక ప్రత్యేక ప్యాకేజీ 100,000 కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి అందించినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని తెగనమ్మడానికి నువ్వు ముందుకు వచ్చావంటే, ఈవేళ న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తున్నాయి నిన్ను. ఈవేళ ప్రభుత్వ భూములను అమ్ముతున్నావు అని అంటే రాష్ట్రం దివాలా తీసిందా అని ఈవేళ న్యాయస్థానాలు ప్రశ్నిస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎంత అన్యాయం అంటే, విశాఖపట్నం ఏదైతే క్యాపిటల్ పేరు చెప్పి విశాఖపట్నంలో విలువైనటువంటి భూముల్ని వీళ్ళు అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా చాలా అన్యాయకరమైనటువంటి పరిస్థితి. అంతకంటే దారుణం ఏంటంటే, ఆ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే వీళ్ళ రివర్స్ పాలన అర్థం పడుతూ ఉంది. ఎందుకంటే నేను చూసా, విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ వీళ్ళు బిల్డ్ ఏపీ పేరు చెప్పి అమ్మకం పెట్టారు విశాఖపట్నంలో. అదే విశాఖపట్నంలో 6,000 ఎకరాలు పేదల దగ్గర నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో బలవంతంగా తీసుకుంటూ ఉంది. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఒక పక్క ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి విలువైన భూములనేమో అమ్ముతూ ఉన్నాం, మరొక పక్కన పేదల దగ్గర 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళ తాత ముత్తాతలు కష్టపడి సంపాదించినటువంటి భూమిని నువ్వు గుంజుకుంటూ ఉన్నావు. అంటే నీ రివర్స్ పాలన ఎట్లా ఉందనేది ఈ యొక్క విశాఖ భూముల వ్యవహారమే ఒక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రజా అవసరాలు తీర్చేటువంటి మార్కెట్లు నువ్వు అమ్మకానికి పెట్టావు. ఈవేళ ప్రజా అవసరాల కోసం, ఒక ఆసుపత్రుల నిర్మాణాల కోసం, ఒక ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం ఈవేళ కేటాయించినటువంటి భూములను కూడా నువ్వు ఈవేళ అమ్మకానికి పెడితే, భవిష్యత్తులో భావితరాల వారికి మన పిల్లలకి ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్తి అనేది ఈ రాష్ట్రంలో నువ్వు మిగులుస్తావా అని చెప్పి ఈవేళ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నీ యొక్క దుర్మార్గం ఎంత స్థాయికి చేరిపోయిందంటే, ఆఖరికి దేవుడన్నా కూడా భయం లేకపోవడం, భగవంతుడన్నా కూడా లెక్క లేకపోవడం, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొలిచేటువంటి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, టీటీడీ ఆస్తుల్ని కూడా వేలం వేసేటువంటి పరిస్థితికి నువ్వు వచ్చావనంటే, ఈ యొక్క రాష్ట్రాన్ని నువ్వు ఎంత దివాళా కోరుగా నువ్వు తీసుకెళ్తున్నావో, నీ యొక్క జగన్మాయ జేటాక్స్ మాయ ఏ రకంగా ఉందో ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇసుక వేల సంవత్సరాలమైంది మీరు అధికారంలోకి వచ్చి. ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఉచిత ఇసుక కంటే బెస్ట్ పాలసీని ఇస్తానని చెప్పాం. ఒక్క ఫోన్ కొడితే నేరుగా మీ ఇంటికే ఇసుకొస్తుందని చెప్పావు.
కానీ సంవత్సరం దాటుతుంది ఇవాళ అధికారంలోకి వచ్చి. సామాన్యుడికి ఎక్కడా కూడా ఇసుక అనేది అందుబాటులో లేకుండా మొత్తం బ్లాక్ మార్కెట్ లోకి చేర్చి ఇవేళ వేల కోట్ల రూపాయలు జే ట్యాక్స్ రూపంలో నువ్వు నీ నాయకులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి దుస్థితి ఇవేళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు రాయల కాలంలో రత్నాలే రాసులుగా పోసి అమ్మారు చరిత్ర అది. కానీ ఈరోజు దురదృష్టం జగన్ కాలంలో ఇసుకే రత్నాలుగా అమ్ముతున్నటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పట్లా, ఈవేళ మీ మంత్రులు చెప్తూ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. ఈవేళ ర్యాంపుల దగ్గరికి వెళ్ళి చూస్తే ఇసుక ఫుల్గా ఉంటుంది, నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఇసుక నిల్లుగా ఉంటుంది. సాక్షాత్తు మీ మంత్రి పెద్దిరెడ్డి గారు చెప్పారు, ఏదైతే ఈ యొక్క ఇసుక ర్యాంప్ దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క నిర్మాణాల దగ్గరికి అంటే స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళే సమయానికి 2,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఎలుకలు ఎత్తుకెళ్ళిపోయాయి, మాయమైపోయాయని సాక్షాత్తు ఒక మంత్రి చెప్పాడనంటే ఈ ఇసుక దోపిడీ ఎట్లా జరుగుతుందో మరి ఈవేళ అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆన్లైన్లో అంటూ ఉన్నారు, పగలు 12 గంటలకు ఆన్లైన్ ఓపెన్ చేస్తే 10 సెకండ్లో నో స్టాక్, కానీ రాత్రి 12 గంటలకు మాత్రం వైసీపీ నాయకులకి మాత్రం స్టాక్ దొరుకుతుంది. అంటే రాత్రి 12 గంటలకు వైసీపీ నాయకులకి, పగలు 12 గంటలకి ఇసుక వినియోగదారులకి. ఇది ఈ యొక్క ఇసుక నెట్వర్క్లో జరుగుతున్నటువంటి పరిస్థితి దోపిడీ. నేను అడుగుతూ ఉన్నా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ పాలనలో ఉచిత ఇసుకలో కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్గా ఆ రోజు ఒక ట్రక్కు ఇసుక 2,000 రూపాయలకు లభిస్తే ఈరోజు అదే ట్రక్కు ఇసుక వేల 10,000 రూపాయలు, ఆ రోజు ఒక లారీ ఇసుక 5,000 రూపాయలకు లభిస్తే ఈవేళ 50,000 రూపాయలు అదే లారీ ఇసుక. నేను అడుగుతున్న ఈ 30,000, 40,000, 50,000 ఎవరి జేబుల్లోకి పోతున్నాయని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసి అడుగుతూ ఉన్నా. ఈవేళ ఎంత అన్యాయం అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఎటువంటి పెట్టుబడి లేనటువంటి ఇసుక బస్తా ఈవేళ 300-400 అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అదే సిమెంట్ చూస్తే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తయారు చేసినటువంటి సిమెంట్ బస్తా 300, అంటే ఈ జే ట్యాక్స్ అదనంగా కలపడం వల్ల ఈరోజు 400 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే పెట్టుబడి పెట్టి తయారు చేసేటువంటి సిమెంట్ నీ జే ట్యాక్స్ తో కలిపి 400 అమ్ముతూ ఉంటే ఈవేళ ఎటువంటి పెట్టుబడి లేనటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఇసుక ఈరోజు 400-500 రూపాయలు బస్తా అమ్ముతుంది. అంటే ఈవేళ నీ దోపిడీ నీ యొక్క జే ట్యాక్స్ మా ఏంటనేది ఈవేళ ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈవేళ మద్యం, ఎందుకు మద్యం గురించి మాట్లాడుతున్నానంటే ఆ రోజు మీ పాదయాత్రలో కానీ అదేవిధంగా ఆ రోజు మీ యొక్క మేనిఫెస్టోలో కానీ చాలా క్లియర్గా చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని. చాలా సంతోషం. కానీ ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఈవేళ ఆ మద్యాన్ని ఈవేళ ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జే ట్యాక్స్ రూపంలో ఈవేళ మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని పేదల రక్తాన్ని జే ట్యాక్స్ రూపంలో పీల్స్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క జే ట్యాక్స్ రూపంలో ఈరోజు మద్యం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు ఒళ్ళు కూడా గుల్లవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు చెప్తూ ఉన్నారు మేము యొక్క రేట్లు షాక్ కొట్టేలాగా పెంచాము, దానివల్ల వినియోగం తగ్గుతుందని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, ఎస్, ఒక 150 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ బాటిల్ ఓకే, 30 రోజులు తాగితే 30, 150 4,500 రూపాయలు అవుతుంది ఒక వ్యక్తికి అతని యొక్క బలహీనతతో. కానీ ఈరోజు మీరు ధర డబల్ చేశారు ఓకే, అంటే 150 300 రూపాయలు అయింది. అతను ఆ డబ్బులు లేక 30 రోజులది 15 రోజులే అతను కొనుగోలు చేసిన 15 మూళ్ళు 4,500, అంటే నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, నువ్వు పెంచినటువంటి రేటు వల్ల
ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి మార్పు వచ్చిందా? 30 రోజులు తాగినప్పుడు 4,500 అయింది, 15 రోజులు తాగినప్పుడు కూడా 4,500 అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ పేదలు చెప్తూ ఉన్నారు, గతంలో మా ఆయన 400 రూపాయలు సంపాదిస్తే 200 ఖర్చు పెట్టుకుని 200 ఇంటికి ఇచ్చేవాడు, ఈ రోజు 400 సంపాదిస్తే 400 కూడా ఖర్చు పెట్టి రూపాయి కూడా ఇంటికి పట్టుకుని రావడం లేదని. దీనివల్ల మరొక ప్రమాదం ఏంటంటే ఇల్లు గుల్లవడమే కాకుండా ఒళ్ళు కూడా గుల్లవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మరి యొక్క దుకాణాల్లో చూస్తే షావాలిస్, మెక్డెవల్స్ లాంటి బ్రాండెడ్ కంపెనీలన్నీ కూడా కనపడుతూ ఉండేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన యొక్క జే ట్యాక్స్ కోసం ఈ యొక్క ఏ మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళినా నాసిరకం బ్రాండ్స్, పిచ్చి బ్రాండ్స్, అసలు ఎప్పుడు కూడా ఆ పేర్లు మనం వినలా, యంగ్స్టారు, ఏదో బ్లాక్ మాస్టరు, రాయల్ స్ట్రీటు, B7, ఎక్కడ కూడా ఈ పేర్లు ఎప్పుడు కూడా ఎవరు వినలా. అంటే నీ జే ట్యాక్స్ కోసం ఇటువంటి పిచ్చి బ్రాండ్లను పెట్టి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు నీ పిచ్చి బ్రాండ్లు తాగి ఈవేళ హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి, వెన్నులో నీరు పట్టి ఒకళ్ళు, కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిన ఒకళ్ళు, లివర్ ఫంక్షనింగ్ దెబ్బతిన ఒకళ్ళు, ఈవేళ మేము రోజు ఒకళ్ళిద్దరిని ఒక శాసనసభ్యుడిగా పరామర్శించి వస్తున్నటువంటి పరిస్థితి. నీ పిచ్చి బ్రాండ్లతో డబ్బులు జేబులు చిల్లు పడటమే కాదు ఒంటికి కూడా చిల్లు పడుతున్నటువంటి పరిస్థితి నీ పరిపాలనలో చూడుతూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఈవేళ సంవత్సరానికి ఈ జే ట్యాక్స్ ద్వారా, మద్యం ద్వారా 5,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు ఈ పిచ్చి బ్రాండ్ల ద్వారా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆదాయాన్ని సంపాదించాలని చూస్తూ ఉన్నాడు అని అంటే ఈయన మరి ప్రజల్ని కూడా ప్రాణాలను కూడా మరి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి యొక్క పరిపాలన ఒక్కొక్కటి ఇట్లా చూస్తూ ఉన్నాం. వీళ్ళ యొక్క దోచుకోవడము, ఆ దాచుకోవడం అనేది మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఏదైతే పారిశ్రామికవేత్తలు, ఏదైతే పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ జే ట్యాక్స్ దెబ్బకు రాష్ట్రం వదిలి పారిపోతున్నారు, పారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తూ ఉన్నాం ఈ యొక్క వైసీపీ నాయకుల బెదిరింపులు, ఈ వైసీపీ నాయకుల బ్లాక్ మెయిలింగ్ కి చూసి ఈవేళ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లూటీకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈవేళ ప్రపంచంలో గుర్తించబడినటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, ఈవేళ మీరు చూసుకోండి ఈవేళ ఈ రాష్ట్రంలో ఈవేళ ఎన్ని పరిశ్రమలు, ఎన్ని పారిశ్రామికవేత్తలు, ఎంతమంది ఈవేళ పోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి చూసుకోండి, 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి కియా కానీ, 2,000 కోట్ల రూపాయలు కియా అనుబంధ పరిశ్రమలు కానీ, మరి ఏదైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, మెక్డెక్ జోన్ కానీ, HCL కానీ, 220 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి లూలు కంపెనీ కానీ, 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి అదానీ గ్రూప్ కానీ, 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి బీఆర్ శెట్టి సంస్థలు కానీ, 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టు కానీ, 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి రేణుగుంటలో ప్రారంభించేటువంటి రిలయన్స్ కంపెనీ కానీ, మరి ఏదైతే 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒంగోలులో ప్రారంభించేటువంటి ఏపీ పేపర్ కంపెనీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కంపెనీలు, ఎన్నెన్నో సంస్థలు ఆఖరికి అతి తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు ఈ యొక్క జగన్ పేరు చెప్పి, ఈ జే ట్యాక్స్ పేరు చెప్పి ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ ఎవరు నష్టపోతూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఏదైతే ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో ఈవేళ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు పోయినటువంటి పరిస్థితి, దుస్థితి ఈ యొక్క జే ట్యాక్స్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడం చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను చూస్తూ ఉన్నా మొన్న నాడు నేడు అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఏదైతే
ఇక స్కూల్స్ కి సంబంధించి వాటిని డెవలప్మెంట్ చేస్తాం. అంటే ఇక కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, బెంచెస్, ఓకే, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్లు, పెయింటింగ్స్, ఇవన్నీ కూడా నాడు నేడు మాకు కూడా అసెంబ్లీలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్న ఫోటోలు తీసుకోండి, తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఫోటో తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆ నాడు నేడు అని పేరు తీసేసి నీకు నాకు అని పేరు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. ఎందుకు కోరుతూ ఉన్నానంటే, ఈవేళ నేను ఏ ఒక్క స్కూల్కి వెళ్ళినా, ఒక హై స్కూల్కి వెళ్ళినా, ఒక బోర్డు స్కూల్కి వెళ్ళినా, అసలు లెక్కలు లేకుండా ఆ స్కూల్కి 40 లక్షలు, 60 లక్షలు, 80 లక్షల రూపాయలు మంజూరు చేశారు. సంతోషం. కానీ ఆ పనుల్ని ఎవరు చేస్తున్నారంటే కనీసం టెండర్ పిలవకుండా, ఆన్లైన్లో సిస్టంలో పిలవకుండా, కేవలం కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా 60 లక్షలు, 80 లక్షలు ఒక స్కూల్కి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఆ కమిటీల ద్వారా చేస్తున్నామంటే, ఆ కమిటీలు ఎవరివి? ఈ వైఎస్ఆర్సిపి కమిటీలతోటి ఈవేళ నాడు నేడు అని చెప్పి నాకు నీకు అని పేరు చెప్పుకుని ఈవేళ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, ఈవేళ నా నియోజకవర్గంలోనే చూస్తే దగ్గర దగ్గర 22-23 కోట్ల రూపాయలు ఈవేళ ఆ పథకం పేరు చెప్పి కమిటీలు, వైఎస్ఆర్సిపి కమిటీలు. మీరు మాట్లాడితే జనమభూమి కమిటీలు విమర్శిస్తూ ఉంటారు. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జన్మభూమి కమిటీకి 1 రూపాయి పనిచేయడానికి ఎప్పుడైనా అవకాశం ఇచ్చామా? కానీ ఈరోజు మీరు 40-80 లక్షల రూపాయల పనులు, మరి ఈవేళ నామినేషన్ పద్ధతిలో, గతంలో మేము ఎప్పుడైనా చేస్తే ఒక ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్, ఒక ఎమ్మెల్యే ఫండ్ 5 లక్షల రూపాయల లోపు ఉంటే నామినేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మరి కోట్ల రూపాయలు కూడా నువ్వు కమిటీల పేరు చెప్పి నామినేషన్ పద్ధతిలో నాడు నేడు అని పేరు చెప్పి నీకు నాకు అని చెప్పి దోసుకుంటున్నావనంటే, మరి యొక్క జగన్ మాయ, జేటాక్స్ మాయ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉందో అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అంటే, ఈవేళ కరోనా నేపథ్యం మనందరికీ తెలుసు, ఈవేళ కరోనాని ఎట్లా ఎదుర్కోవాలి, కరోనా వైరస్ ఎప్పుడు వస్తుంది అని ఈవేళ ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ కరోనాలో కూడా అవినీతికి ఎట్లా పాల్పడాలి, ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి అనేటువంటి ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రపంచంలో మరి ఆయన దగ్గరే మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కరోనాను టెస్ట్ చేసేటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో, అటువంటి కిట్లని దక్షిణ కొరియా దేశం నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక్కొక్క టెస్ట్ కిట్టు 337 రూపాయలకు కొనుగోలు చేస్తే, అదే దేశం నుంచి అదే టెస్ట్ కిట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 730 రూపాయలు. ఒకే దేశం నుంచి కొనుగోలు చేశారు, ఒకే రకమైనటువంటి కిట్ కొనుగోలు చేశారు. మరి ఛత్తీస్గఢ్ 337 రూపాయలకు కొనుగోలు చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 730 రూపాయలు. అంటే మీ జేటాక్స్ అనేది ఆఖరికి కరోనాను కూడా వెంటాడుతుంది. ఈవేళ ఒక్క టెస్టింగ్ కిట్లోనే 40 కోట్ల రూపాయలు ఈరోజు స్కామ్కి పాల్పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని సరిచేస్తామని చెప్తున్నారు. అంటే దొరికితే దొంగ, లేకపోతే దొర, అది ఈ పరిస్థితి. ఎంత అన్యాయం అంటే, ఈ కరోనా నేపథ్యంలో, ఈవేళ లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక పస్తులు ఉంటున్నారు ఈవేళ మరి చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు, భవన కార్మికులు అందరూ కూడా. అటువంటి పనులు లేక పస్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ కేంద్రం ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తే, ఈవేళ కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయలకు అదనంగా 4000 రూపాయలు కలిపి మొదటి విడతలో ప్రతి కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తే, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయలకి 1 రూపాయి కూడా అదనంగా కలిపి ప్రజలకు ఇవ్వడానికి నీకు మనసు రాలేదు. కానీ ఈ యొక్క కరోనా కాలంలో, ఈ లాక్డౌన్ కాలంలో, ఈ క్రిస్టస్ అనేటువంటి సమయంలో కూడా నీ వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్లకి మాత్రం 6400 కోట్ల రూపాయలు ఇచ్చావనంటే, నీ జే ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి మరి కరోనా వంటి క్లిష్ట సమయాన్ని కూడా ఉపయోగించుకుంటున్నావంటే, నీకు చేతులెత్తి నమస్కరించాలేమో అని అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో. అంటే ఒక జే ట్యాక్స్ మా ఎట్లా ఉంది, జగన్ మా ఎట్లా ఉందో, ఇలా ప్రతి విషయంలోనూ కూడా
ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఈ రకంగా ఈ యొక్క 2004 తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అక్రమాలకి పాల్పడ్డాడు, ఈరోజు 2019లో ఆయనే స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు ఎట్లా పాల్పడుతున్నారో మరి ఈరోజు కొన్ని విజువల్స్ కూడా ఒకసారి ప్లే చేస్తాం. ఒకసారి మరి మిత్రులందరూ కూడా ఒకసారి ఆ విజువల్స్ కూడా మరి చూడాలని చెప్తూ ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి అమ్మా. ఇప్పుడే మనం ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆ జగన్ మాయ, ఆ జేటెక్స్ మాయ ఇప్పుడు కల్లారా విజువల్స్ లో కూడా చూసాం. అంటే ఒక అరాచక శక్తి అధికారంలోకి వస్తే మిగిలిన అరాచక శక్తులు ఏ రకంగా విజృంభిస్తాయి, ఒక నేరగాళ్ల రాజ్యంగా ఆ రాష్ట్రం ఎట్లా మారుతుందో ఇప్పుడే ఈ యొక్క సంవత్సర పరిపాలనలో మనందరం కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దురాఘాతాలే ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనందరం కూడా చూడడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.